ఆరో తేదీ నుంచి రాష్ట్రంలో ఒక బేరీని మోగించబోతున్నాం. ఇప్పుడు మా ప్రసాద్ గారు చెప్పినట్టు వైఎస్ఆర్సీ పార్టీ సామాజిక బేరీ రాష్ట్రం నలుమూలల దేనికోసమంటే ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయ సాధకరత పరంగా సామాజిక హోదా పరంగా ఇవాల ఈ రాష్ట్రమున్న వైఎస్ఆర్సీ పార్టీ బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ బీసీ మైనారిటీ అందరికీ ఏ విధంగా రాజ్యాధికారాన్ని సముచితంగా ఎప్పుడో అనాదిగా ప్రసాద్ గారు చెప్పిన కోరుకుంటున్న ఆ రాజ్యాధికారాన్ని మరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాల చేతుల్లో మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపెట్టిన అంశాన్ని ఇవాల రేపు 24 26 27 28 29 రాష్ట్రంలో నల్మల్ల ప్రకటించి ఈ ప్రభుత్వంలో 17 మంది మంత్రులు ఈ నాలుగు వర్గాలకు సంబంధించిన కేబినెట్ మంత్రులందరం మాతో పాటు ఈ ప్రభుత్వంలో పార్టీ పరంగా మాటీ పరంగా ఎన్నుకోబడిన అన్ని స్థాయిల్లో ఉన్న వ్యక్తులు ప్రభుత్వంతో నియమించబడిన ఈ నాలుగు వర్గాలకు సంబంధించిన అందరం కలిసికట్టుగా ఈ యాత్ర చేయబోతున్నాం. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారో ఆ రోజు రాజ్యాంగాన్ని సమసమాజం కావాలని కోరారు. ఆ సమసమాజం రావాలంటే అందు పరిపాలన అందరూ భాగస్వాములు కావాలి. ఆ రోజే భాగస్వాములు అయింపడే గొంతెత్తి మా అంశాలు ఇవి మా పరిస్థితి ఇవి దీనికి పరిష్కారాలు కావాలని కోరుకున్నాడే సమసమాజం సమన్యాయం జరుగుతుందని ఏం చెప్పారో గొంతెత్తక ముందే కోరక ముందే ఇవాళ జగన్మోహన్ గారు చేసి అది చూమెట్టి ఈ అంశాన్ని రాష్ట్ర నలుమూలలా చెప్పాలని ఇవాళ రేపు 26వ తారీఖు నుంచి నాలుగు రోజులు ఈ ప్రకటిస్తుంది. ఈ నాలుగు రోజులతో అయిపోయిన అంశం కాదు, ఇంకా తర్వాత కూడా. ఎందుకంటే ఈ సామాజిక న్యాయం కోసం కట్టుబడుతుంది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం. ఇక ఈ ఇంతకుముందు నాయకులు కూడా చెప్పారు, నేను చూశాను అంతకుముందు, ఓ మంత్రివర్గాలు తగ్గితే 33% ఈ సామాజిక వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ 30% ఇచ్చారు, 20% ఇచ్చారు, 40% గొప్ప గొప్పలు చెప్పుకుంటారు. ఇవాళ 77%, ఇది ఎప్పుడు ఊహించలేని అంశం. ఇదేదో ఎన్నికలు అయిన తర్వాత ఏదో చెప్తున్న ఓటు బ్యాంక్ రాజకీయాలని ఎన్నికల కోసమని మళ్ళీ ఆలోచన చేస్తూ చేస్తున్న అంశం కాదు. ఎన్నికలకు ముందే ఏదైతే ఏలూరులో బలహీన వర్గాల డిక్లరేషన్ ఏదైతే ఆ రోజు జరిగిందో ఆ రోజు చెప్పారో ఆ రోజే ప్రకటించారు, రాబోయే ప్రభుత్వం సంజోగ స్థానం కల్పిస్తాను, భాగస్వామ్యం కల్పిస్తాను, రాజ్యాంగంలో భాగస్వామ్యం చేస్తాను ఇస్తానని ఆ రోజు చెప్పిన మాట మీద ఈరోజు జరుగుతుంది ఇదంతా కూడా. టోటల్ ఈ ప్రభుత్వం చేసిన పనుల్ని ప్రభుత్వం చేసిన అంశాలని పెద్ద ముందు తీసుకెళ్ళడానికి యాత్ర. ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా తిరుగుతున్నాడు, ఊరు వాడ తిరుగుతున్నాడు, రోజు మా పార్టీ మీద మా మీద వ్యక్తిగతంగా మా నాయకుడి మీద ఆరోపణలు చేస్తూ ఏకవచనంతో మాట్లాడుతూ దుర్భాషలు ఆడుతూ ఆయన చేస్తున్న అది ఆయన విచక్షణ, అది ఆయన తాలూకా ఆలోచన. ఏ రోజు అయినా సరే ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకో మా ప్రభుత్వం చేసిందని పాజిటివ్ మైండ్లో ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్రం ఎప్పుడైనా తిరిగి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. ఇప్పుడు లేవు.
ఉండడానికి కూడా ఒకటే అంశం, ఎందుకంటే ఎప్పుడు ఏం చేయలేదు కాబట్టి, ఎంతసేపు ఏదో గారిడి మాటలు చెప్పుకోవడం తిరిగేది కాబట్టి ఎప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పుడు చేయలే. ఇవాళ ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గాలు అన్ని అందరం కూడా సంబంధించిన అందరం కూడా ఆర్థికంగా సామాజిక పరంగా అందరూ కలిసికట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ముఖ్యమంత్రి గారు ఈ చేసిన ఈ ప్రక్రియని అందుకే భేరి అని పెట్టాం. భేరి అంటే ఒక ధని అనిపించి ఇగో ఈ ఊరు ఈ దేశం చేస్తున్నామని చెప్పబోయేది. అందుకే ఆ ధని అక్కడికి వెళ్ళి ఈ ఆయా ఆయా ప్రాంతాల్లో వస్తున్న దారి కూడా దారి పొడుగున ఈ కార్యక్రమాలని రాష్ట్రం అంతా కూడా అటు శ్రీకాకుళం నుంచి మరి అనంతపూర్ వరకు ఈ యాత్ర జరుగుతుంది. పూర్తిగా ఈ యాత్ర అందరూ కూడా ఈ వంశాన్ని మీ ద్వారా మా వాళ్ళ అందరికీ ఎవరికి ఇదేం కబురు చెప్పక్కలే లేదా పిలుపు చెప్పక్కలే, ఇదే పిలుపు. ఇది ప్రతి ఒక్కరి మనసుల్లోనూ కూడా ఉంది. ఇప్పుడు చాలామంది మా మహా కవులు చెప్పారు, పెద్ద పెద్ద పుకారులు చెప్పారు, అందరూ చెప్పారు మాకు రాజ్యాధికారం కావాలి, రాజ్యాధికారం ఇవ్వ రాజ్యాధికారం ఇలా అలాంటి రాజ్యాధికారాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇచ్చారు. సరే ఎవరో ఎవరో ఒకరో ఇద్దరు ఏదో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ మరి వాళ్ళు విమర్శించకపోతే వాళ్ళు ఏం సాధువులు కాదు కదా, వాళ్ళు కూడా ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడే ముందు మనమేటది కూడా ఆలోచన చేసుకోవాలి. మనం ఏం చేసాం, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం ఏం చేసాం, ఏ ప్రక్రియ చేసామని కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళకి అది అక్కర్లే. ఇవాళ ఒకటి 26, 27, 26 విజయ శ్రీకాకుళంలో ప్రారంభమవుతుంది. విజయనగరంలో ప్రతిరోజు సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది. 26లో విజయనగరంలో బహిరంగ సభ ఉంటుంది. 27 రాజమండ్రిలో బహిరంగ సభ ఉంటుంది. 28 నరసరాపేటలో బహిరంగ సభ ఉంటుంది. 29 అనంతపూర్లో బహిరంగ సభ ఉండి ఈ ఫస్ట్ ఫేస్ దీనికి సంబంధించి ఇది అక్కడితో ముగుస్తుంది ఇది ఈ కార్యక్రమం. ఓకే, అడ్డుపడుతున్నారా? ఎవరున్నారు అడ్డుపడుతున్నారని? ఎవరున్నారు అడ్డు? యనమల రామకృష్ణుడు అంటే యనమల రామకృష్ణుడు అంటే సరే యనమల రామకృష్ణుడు అంటున్నాడు అంటే యనమల రామకృష్ణుడు అడ్డుపడుతున్నాడు. ఎవరు ఆయన మాట అనిస్తే అయిపోతుందా? నేను మూడు వారం రూపాయలు తిరుగుతాను, ఎక్కడ అడ్డుకోలేదు? అడ్డుపడమని ఆయన కోరిక, అది ఆయన మనసు, ఆయన ఆకాంక్ష. వాట్ ఈస్ కరెక్ట్? ఆకాంక్ష. ఎలాగే రేపు అడ్డుకోండి అని ఆయన అనుకుంటున్నాడు. ఈ మాటలు అంటే నవ్విపోతారు, ఇంకా అయిపోతుంది. ఎందుకంటే ఒక బలహీన వర్గం వాడు, ఆయన కూడా ఒక బలహీన వర్గం వాడు. సరే ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఉన్న పార్టీలో ఆయన ఉన్నప్పుడు ఈ సామాజికంగా కావాలని తేవాలని ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎందుకు జరగలేదు? ఎందుకు ఆ నాయకుని అడగలేకపోతున్నాడు? ఏమయ్యారు, నువ్వు ఏం చేస్తావు, వెలగ పెట్టావు అని చెప్పి ఎందుకు చంద్రబాబు నాయుడు అడగలేదు? ఆయనకు ఒక్కడికి ఓ పదవి ఇస్తే అందరికీ మొత్తం దేశం అందరికి ఇచ్చినట్ట కాదు కదా? నేచురల్ పెట్టుకోండి, రైట్? అది ప్రతిపక్ష పార్టీకి ఆ హక్కు పెట్టుకొని వాళ్ళకి ఏం చేస్తారు, ప్రజలు న్యాయం చెప్తారు. ఆ పార్టీ ఏం చేస్తుంది బీసీలకి, ఆ పార్టీ అందుకే అంటున్నాను. ఏదో ఒక స్కీమ్ పెట్టి ఒక మోకిచ్చి ఒకతో ఒక ఇస్త్రీ పెట్టించి లేదా ఒక మగ్గం ఇచ్చి మేము వచ్చి ఆ వర్గాలకు అన్ని చేసామంటే కాదు. ఆ వర్గాల తాలూకా మనసులను ఆకాంక్షలు ఏదైతే బయటికి వ్యక్తపరిచే అవకాశాన్ని ఇస్తూ వారి కార్యక్రమాన్ని వారి కావలసిన అవసరాన్ని ప్రభుత్వ పరంగా వాళ్ళు తీర్చుకునే పరిస్థితిని కల్పిస్తూ చేస్తున్నాడే ఆ వర్గాలతో సంతృప్తి. అంతేగాని ఓ మొగ్గు ఇచ్చేకమంటే దాంతో అందరూ అయిపోతారంటే అవుతుంది కాదు కదా? ఇవాళ వైఎస్ఆర్ చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆపణ చేస్తున్నారు. ఇవాళ వేణు ఉన్నా, ప్రసాద్ ఉన్నా, నేను ఉన్నా, లేకపోతే మా మంత్రి గారు ఉన్నా, ఎవరున్నా, మా నాగరికి ఉన్నా, ఇంకెవరున్నా సరే మేము మా వర్గాల కోసం పోరాటానికి మాకు ఈ కార్యక్రమాలు చేస్తుంది.
అదే మాకు మోకిచ్చో లేకపోతే ఇచ్చో అంటే కాదు కదా అది. ఓట్ల బ్యాంకు రాజకీయం, రాజకీయ పార్టీ రాజకీయాలకు వస్తుంది చేస్తుంది. రాజకీయ పార్టీ వచ్చి ముళ్ళు ఎత్తే తపస్సు చేసుకుంటారు వెళ్ళి ఎక్కడో దగ్గర. చంద్రబాబు ఎందుకు తిరుగుతున్నాడు రోజును? దేవుడు తిరుగుతున్నాడు ఎందుకు? మనకు అమ్మ మన గొప్ప వెళ్ళి మూడు రోజులు కూర్చోండి, నేను మళ్ళీ రెండు నెలలకు వస్తాను ఎందుకు చెప్పాడు? దేవుని కోసం చెప్పాడు చెప్పండి. దానికి ఏమైనా ఒక అర్థం చెప్తే అప్పుడు నేను చెప్తాను అర్థం. రెండు గొప్ప ఎందుకు రెండు ఈ మధ్యకాలంలో 2-3 సార్లు గొప్ప ఎందుకు వెళ్ళాడు చెప్తే చెప్తాను. ఏంది మేబీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇస్తే మాకు 27 మందికి 27 మందిలో 27 మంది ఉంటే క్యాబినెట్లో 17 మందికి మా మంత్రులు ఇచ్చామంటే అధికారంతో ఉన్న బాధ్యత ఇస్తే ఇది నామినేట్ పదవి ఇచ్చారని చెప్తావేటమ్మా? సాక్షాత్తు గవర్నర్ దగ్గర ప్రమాణస్వీకారం చేసి పాలనాధికారం ఇచ్చి మా కార్యక్రమాలు ఏమైనా మాకు మేము చేసుకునే హక్కును మాకు కల్పిస్తే దీనికి దానికి కంపెనీ నువ్వు 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 ఒక చాలా సీనియర్ కదా, నువ్వు విలేకరు కదా, నీకు తెలియదా పాలనాధికారానికి నువ్వు నామినేట్ దానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో చెప్తా. అందుకే అంటున్నానమ్మా, అది నేను నేర్పల్ ఒకసారి అడుగుంటే అప్పుడు మళ్ళీ అలాంటి కబుర్లు చెప్పకపోను. దేనికి వస్తే ముద్దు మాకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు ప్రజలు, 5 సంవత్సరాలు పరిపాలించమని అవకాశం ఇచ్చారు ప్రజలు. దేనికోసం వస్తే? చంద్రబాబు నాయుడికి కావాలి ముందస్తు ఎన్నికలు. మొన్న అడిగాడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంటుంది, అమ్మంటే ఎలక్షన్ పెట్టండి మీకు చేత కాదు, పంచాయతీ ఎన్నిక అవుతే మీరు వచ్చి ఇది అయిందని. ఏమైంది? అయిపోయిన తర్వాత కిక్కు కక్కు మనకంట ఎక్కడ కనీసం సౌండ్ లేకుండా ఇంట్లో కూర్చున్నాడు ఆయన. చెప్పు నిజమా కదా అవద్దా? రేపు కూడా జరిగేది అదే. 24 వెయిట్ చేయమని 24 ఎన్నికలు వస్తాయి, అప్పుడు తెలిసిపోతుంది అతను సొంత అతని బలమా బాపా అది ఏంటో వ్యవహారం అని తెలిసిపోతుంది విషయాన్ని అంతటి కూడా. ఇవన్నీ వాస్తవం కాదు. అయినా ఇప్పటికీ 26వ తారీఖు నుంచి వైఎస్ఆర్సీపీ మా పార్టీ సామాజిక న్యాయమేరి బస్సు యాత్రని 17 మంది మంత్రులను మాతో పాటు ఎన్నుకోబడిన రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా కార్పొరేషన్ చైర్మన్లు, మా మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ కూడా, ఈవెన్ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ వరకు అందరూ, వాటితో పాటు నా ప్రభుత్వం నామినేట్ చేయబడిన అందరూ కూడా, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు మొత్తం అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ అవుతారు. మొత్తం అందరూ మీ వెలుగెత్తి ఈ సామాజిక పరంగా ఈ ప్రభుత్వం ఏ స్థానం ఇచ్చింది, ఏం చేసింది, ఇంకా ఏం చేయబోతుందో అన్ని అంశాలన్నింటినీ కూడా ఇవాళ రేపు చెప్పబోతున్నాం. అన్ని కూడా అదే రాజపక్ష చంద్రబాబు నాయుడు తిరగబడి ఏ విధంగా ఆయనకు వచ్చి చూమెట్టారు, చుక్కలు చూమెట్టారు చూసాం కదా మనం. ఎందుకు దేనికొస్తారు? ఏంటి ఆయన ఆలోచన? దేంతో పోలిస్తారు? ఏంటి ఉపమానం చెప్పినప్పుడు ఒక అంశాన్ని తీసుకొని ఈ అంశం వల్ల వచ్చి దీనివల్ల వచ్చే రిఫ్లికేషన్ ఏమని చెప్పాలా? ఏ విధంగా చెప్తాడు? ఇక్కడ ఏమైనా అస్థిరత, రాజకీయ అస్థిరత ఉందా? లేదా పరిశ్రమ నాయకత్వం లేదా? లేదా ప్రజా ఆదరణ లేదా? ఏంటి వాడిది? ఏం మాట్లాడతాడు? ఇది కరెక్ట్ కాదు. ఏదో రాజకీయ పరంగా ఏదో మాట్లాడుకుంటే మీ టీవీలు 2-3 ఉన్నాయి కాబట్టి మీరు చూపెడతారనే ఉద్దేశంతో అలాగే ఏదో ఒకటి గంట గంటకి మాట్లాడుతుంటారు.